కుక్కట్పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డిని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ప్రశంసించారు. లాక్డౌన్ కారణంగా అనారోగ్యానికి గురైన వ్యక్తిని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి చికిత్స చేయించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. హార్ట్ఫుల్గా విధులు నిర్వహిస్తే తనంతా తానే గుర్తింపు వస్తుంది అనేది ఇప్పటిదాకా ఉన్న సామెత. అయితే ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో ఈ సామెత ప్రూవ్ చేశారు కుక్కట్పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి గారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం నుంచి స్వయంగా ఆయన అభినందనలు అందుకున్నారు. అసలు ఆ రోజు జరిగిన సంఘటన ఏంటిది, అసలు వేరే ఇతర రాష్ట్ర సీఎం సీఏ గారిని ఏదైతే అభినందించడానికి ప్రధాన కారణం ఏంటి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, హిమాచల్ ప్రదేశ్ సీఎం స్వయంగా మీకు ఫోన్ చేసి మీ అంటే మీకు లెటర్ కూడా రాశారు మిమ్మల్ని అభినందిస్తూ, అంటే ఎందుకు రాయాల్సి వచ్చింది, మిమ్మల్ని ఎందుకు అభినందించారు, ఆ రోజు ఎందుకు అభినందించారు, ఆ రోజు ఏం జరిగింది? యాక్చువల్లీ కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మా సైబరాబాద్ కమిషనర్ గారి ఆజ్ఞ ప్రకారం మేము రకరకాలుగా సేవా కార్యక్రమాలు అయితే ఈ ఎవరికైనా రేషన్ వాళ్ళకు లేని వాళ్ళకు కోవిడ్ కంట్రోల్ ద్వారా ఇవ్వడం అయితే నేను చేస్తూ ఉన్నాము. అయితే 16వ తేదీ ఈ మంత్ 16వ తేదీ నైట్ డీజీ ఆఫీస్ కోవిడ్ కంట్రోల్ నుంచి కాల్ రావడం జరిగింది. ఆ రోజు ఇట్లా ఒక పేషెంట్ ఒక అతను కుక్కట్పల్లిలోనే ఉంటాడు, మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, కొంచెం చూడండి అతని గురించి అని చెప్పారు. అతని నెంబర్ తీసుకుని అతను కాల్ చేయడం జరిగింది. అతను కొంచెం మాట్లాడేటప్పుడు కూడా కొంచెం డల్గా క్రైంగ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెం ఇమీడియట్గా మెడికల్ ఎమర్జెన్సీ హెల్ప్ అని చెప్పేసి అపెండిసైటిస్తో బాధపడుతున్నాడు అన్నట్టుగా. నేను ఇమీడియట్గా మన పెట్రోల్ కార్ అతని యొక్క అడ్రస్ కనుక్కొని అడ్రస్ నుంచి ఓమ్ని హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పేసి పంపించడం జరిగింది. నేను ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అతను ఎంక్వైరీ చేస్తే కొంచెం సివియర్ ఇమీడియట్గా అడ్మిట్ చేసి డాక్టర్ గారిని అడిగితే ఇమీడియట్గా అడ్మిట్ చేయాలని చెప్పారు. అడ్మిట్ చేయడం జరిగింది. నైట్ ఇన్వెస్టిగేషన్ చేశారు, మార్నింగ్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. అయితే డ్యూరింగ్ దట్ టైం ఈ ఆపరేషన్కు కొంచెం ఖర్చు కూడా 50-60,000 వర్క్ అవుతుందని చెప్పారు మేనేజ్మెంట్. అతని పొజిషన్ కొంచెం సరిగా లేదు, నేను అంత పే చేసుకోలేదు సార్, నా దగ్గర లేవు అమౌంట్ అని చెప్పాడు. సరే, ఇమీడియట్గా అతని హెల్త్ కండిషన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను 20,000 రూపీస్ ఇమీడియట్గా పే చేయడం జరిగింది. పే చేసి మీరు ఆపరేషన్ అయితే స్టార్ట్ చేయండి, ఐ విల్ పే ద అమౌంట్ వాట్ ఎవర్ ద అమౌంట్ అని చెప్తే మరుసటి రోజు ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఆపరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రోజు ఈవినింగ్ అతను డిశ్చార్జ్ చేయడం జరిగింది. దాని తర్వాత అతనికి కోవిడ్ త్రూ ఐ థింక్ కోవిడ్ కంట్రోల్ ద్వారా అతనికి ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి తెలిసినట్టుంది ఈ విధంగా మనం హెల్ప్ చేశామనే ఇష్యూ. మనకు కూడా ఫోన్ చేశారు, హిమాచల్ ప్రదేశ్ సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్పారు. బట్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ సీఎం ఆ లెవెల్లో ఫీల్ అయ్యి మనకు రికగ్నేషన్ చెప్తారనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆ రాష్ట్ర సీఎంతో పాటు రాష్ట్ర గవర్నరు, అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా మిమ్మల్ని అభినందించారు కదా, ఎవరెవరి నుంచి మీకు అభినందనలు వచ్చింది? థ్యాంక్ యూ. మన గవర్నర్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ పెద్దలు దత్తాత్రేయ గారు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. అదేవిధంగా మన డీజీ గారు, మన కేటీఆర్ సారు అందరూ కూడా అభినందించారు. అంటే సార్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏదైతే మనం హార్ట్ఫుల్గా విధులు నిర్వహిస్తే తనంతట తనే మనకు గుర్తింపు తీసుకొస్తుంది అని ఉంటాం కదా. అయితే మీరు హార్ట్ఫుల్గా చేశారు, అంటే ఈ లాక్డౌన్ అనేది విధులు నిర్వర్తించే విషయంలో మీలా హార్ట్ఫుల్గా చేయాలంటే, అంటే ఎవరైనా కానీ పోలీసులు కానీ ఇతర కానీ చేస్తే ఏ విధంగా ఫలితాలు వస్తాయి అనుకుంటున్నారు? ఇది ఒకటి, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, దిస్ ఇస్ ద టైం టు డూ సంథింగ్ టు ద సొసైటీ. సొసైటీకి ఏదైనా చేయాలని కూడా ఇది కరెక్ట్ టైము, మేము ఆ విధంగానే ఫీల్ అయ్యాము చేసాము. అంటే సార్, ఇప్పుడు దీని మీద మీ తోటి సిబ్బంది కావచ్చు, మీకు సైబరాబాద్ సిపి కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా, అంటే మీకు మీ వచ్చిన గుర్తింపు మీకు లెటర్ రాశారు కదా, దాని మీద వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? సార్ కూడా, మా సార్ కూడా, సిపి సార్ కూడా కంగ్రాచులేషన్ చెప్పాడు, తను కూడా మంచిగా ఫీల్ అయ్యాడు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఏదైతే హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి లలిత్ కుమార్ అనే అబ్బాయి ఆపదలో ఉండగా ఆదుకున్నటువంటి కుక్కట్పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి గారు హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ వైద్యం చేయించడంతో రాష్ట్ర గవర్నర్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బన్నారు దత్తాత్రేయ, అదేవిధంగా ఆ సీఎం, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు, డీజీపీ తదితరులందరూ కూడా ఇన్స్పెక్టర్ని అభినందించడం జరిగింది. హార్ట్ఫుల్గా చేస్తే తనంతా తనే గుర్తింపు వస్తుందనేది దానికి ఇదొక ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, బ్రహ్మాజీ, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.